पंपा सरोवर किष्किंधा नगर अने वानर राज्य उंडेदी। वाली सुग्रीवुलने इद्दर अनदमुल मध्य राज्यं कोसं पोराटं जरुगुतुंदी। वाली चाला बलं कलवाडु। एंतंटे ओकसारी अतनु रावणुने पट्टुकु तीसुकोच्ची तन कोडुकु आडुकोवडानिकी बोम्मला उय्यालु कट्टेशाडु। अलांटि वाली सुग्रीवुडिनी राज्यंलोंचि तरिमेशाडु। सुग्रीवुडि स्वभावं शांतंगा प्रेमायंगा उंटुंदी। अतन मित्रुलु नल नील मारुति मोदलैन वानरुलु अतनितोने उंडेवारु। मारुति अने वानरुडु एंतो बलवंतुडु बुद्धिमंतुडु कूडानु। मारुति शक्ति की प्रतिरूपम्। अतनु वायुवु अंटे मरुत् पुत्रुडु अंदुके अतनि पेरु मारुति। अतनि तल्लि पेरु अंजनी। आमे स्वर्गंलोनि देवत। कानी विष्णुमूर्ति शापं वल्ल आमे भूमिपै वानर रूपंतो जन्मिंचवलसि वच्चिंदि। अयोध्या नगरंलो दशरथुडु संतानं कलगडं कोसमनि यज्ञं चेशाडु। यज्ञं पूर्तय्येटप्पटिकि దేవతలు ప్రసన్నులై దశరథ మహారాజుకి ప్రసాదం ఇచ్చారు। ఆ ప్రసాదం రాజు తన రాణులకు ఇచ్చాడు। అందులోంచి కొంచెం ప్రసాదం ఒక గెద్ద ఎత్తుకుపోయింది। ఆ గెద్ద ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ ఋష్యముఖ పర్వతం మీదగా పోతుంది। ఆ ఋష్యముఖ పర్వతం మీద అంజని సంతానం కలగాలని తపస్సు చేస్తుంది। ఆ సమయంలో ఏం జరిగిందంటే గెద్ద నోట్లోంచి ప్రసాదం అంజని చేతుల దోసిట్లో పడింది। అంజని కళ్ళు తెరిచి చూసి ఆ ప్రసాదం తినేసింది। కొంత కాలానికి అంజనికి కొడుకు పుట్టాడు। అతనే ఆ మారుతి। ఆ సమయానికి ఆకాశంలో సూర్యుడు అప్పుడే ఉదయించాడు। అంజనేయుడు అది చూసి అనుకున్నాడు ఇదేదో ఎర్రటి పండే కాబోలు అంచేత అతను పైకెగిరి ఆ సూర్యుని అందుకోబోయాడు। అది చూడగానే ఇంద్రుడు భయపడ్డాడు। ఇంద్రుడు తన అస్త్రం విసిరాడు। అది తిన్నగా మారుతి గడ్డానే తగిలింది। అందుచేత మారుతి మూర్చిపోయి పడ్డాడు। అది చూసి వాయువు ఆగ్రహించాడు। దేవతలందరూ వాయువుకి నచ్చజెప్పి మారుతికి ఎన్నో వరాలు ఇచ్చారు। వాటి మూలంగా మారుతి అంత బలవంతుడు బుద్ధిమంతుడు అయ్యాడు। మున్ముందు అతనే సుగ్రీవుడికి సేనాపతి అయ్యాడు। ఋష్యముఖ పర్వతంపై నివసిస్తూ ఉండేవారు। రామ లక్ష్మణులు తిరుగుతూ తిరుగుతూ ఒకసారి ఈ పర్వతానికి వచ్చారు। మారుతి వారిని పరీక్షించాడు। రాముడు జరిగినంతా అతని చెప్పగా హనుమంతుడికి రాముడంటే చాలా భక్తి కలిగింది। మారుతి సుగ్రీవుడికి రాముడికి మధ్య మైత్రి కుదిర్చాడు। దుష్టుడైన వాలిని చంపి కిష్కింద రాజ్యము సుగ్రీవునికి ఇప్పించడానికి రాముడు సహాయం చేయాలని, దుష్టుడైన రావణుని చంపి లంక నుండి సీతను తేవడానికి సుగ్రీవుడు రాముడికి సహాయం చేయాలని ఒప్పందం జరిగింది। అందరికీ దీనివల్ల ఎంతో ఆనందం కలిగింది। నిర్ణయం ప్రకారంగా సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు। ఆ యుద్ధంలో రాముడు సుగ్రీవుడికి సహాయం చేసి వాలిని చంపేశాడు। అలా కిష్కింద రాజ్యం సుగ్రీవుడికి మళ్ళీ ఇప్పించాడు। సీతను వెతికే బాధ్యత హనుమంతుడిపైకి వచ్చింది। మారుతి లంకకు బయలుదేరాడు। మార్గంలో విస్తారమైన సముద్రం తగిలింది। దాన్ని దాటి వెళ్ళడానికి మారుతి విరాట రూపం దాల్చాడు। ఎటువంటి అడ్డంకులకు లొంగకుండా తిన్నగా లంకకు చేరాడు। అక్కడ అతను సీతను వెతకసాగాడు। లంకా నగరంలో సూక్ష్మ రూపం దాల్చి మారుతి తిరుగుతున్నాడు। రావణుడి భవనంలో ఒక అందమైన పట్టి మంచంపై నిద్రిస్తున్న ఒక స్త్రీ అతని కనిపించింది। ఆ స్త్రీ ఎంతో అందంగా ఉంది। మారుతికి అనిపించింది ఈమె సీత అయి ఉండాలి। ఈ స్త్రీని చూసి మారుతికి ఎంత ఆనందం కలిగిందంటే అతను ఆ భవనంలో గంతులు వేయసాగాడు। అతను తోకపైకెత్తి పిల్లాడిలా కుప్పు గంతులు వేయసాగాడు। కాసేపటికి మారుతికి మళ్ళీ ఆలోచన వచ్చింది ఈ స్త్రీ సీత ఎలా అవుతుంది? వనవాసంలో సీత ఎలా ఉండేది? రాముడిని విడిచి రావణుడి భవనంలో ఆమె ఎలా ఉంటుంది? ఆమె ఇటువంటి అలంకారం చేసుకుంటుందా? ఛా, ఈమె సీత కాదు, ఈమె రావణాసురుడి పట్టపురాణి మండోదరి। మారుతి అక్కడి నుండి బయటికి వచ్చాడు। సీతను వెతుకుతూ వెతుకుతూ అతను అశోకవనానికి వచ్చాడు। అక్కడ చెట్టు క్రింద ఒక స్త్రీ విశారంగా కూర్చుని ఉంది। ఆమె రామనామ జపం చేస్తూ ఉంది। ఆమె చుట్టూ రాక్షసులు కాపలా ఉన్నారు। హనుమంతుడు ఆ చెట్టు ఎక్కి ఆ స్త్రీ ఎదుట రాముడి ఉంగరం పడేశాడు। ఆ ఉంగరం చూసి సీత ఆశ్చర్యపోయింది। ఆమె అనుకుంది అయ్యో
ఈ ఉంగరం ఇక్కడికి ఎలా వచ్చింది? నా రాముడు క్షేమంగానే ఉన్నాడా? ఆమె అదే పనిగా ఈ ఉంగరంపై చూపు నిలుపు చూడసాగింది. అప్పుడు మారుతి చెట్టు మీద నుంచి నెమ్మది నెమ్మదిగా కిందకి దిగాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు, మాత, నేను రాముని సేవకుడు మారుతిని. ప్రభు క్షేమమే. మేము త్వరలోనే ఇక్కడికి వచ్చి దుష్టుడైన రావణుని చంపి మిమ్మల్ని విడిపిస్తాం. మీరు విచారించకండి. సీతంది, హనుమంత, నువ్వు అలసిపోయి ఉన్నావు కదూ? మారుతి అన్నాడు. మాత, నేను అలసిపోలేదు, కానీ లంకలో మిమ్మల్ని వెతకడానికి చాలా శ్రమపడ్డాను. చాలా ఆకలిగా ఉంది. అంచేత ఈ అశోకవనంలో ఉన్న పళ్ళు తినవచ్చునా? సీతంది, ఓ, కానీ ఒకటి గుర్తుంచుకో, రాలిపడ్డ పళ్ళు మాత్రమే తినాలి, పళ్ళు కొయ్యకూడదు. మారుతి రాలిన పళ్ళే తింటానని ఒప్పుకుని వెంటనే అతను ఆ వనంలోని చెట్లను అటూ ఇటూ ఊపడం మొదలుపెట్టాడు. కొన్ని విరిసేశాడు కూడా, కొన్ని తోకతో ఊపేశాడు. కుప్పలు కుప్పలుగా పళ్ళు రాలిపడ్డాయి. మారుతి వాటిపై ఆనందంగా విరుచుకుపడ్డాడు. అతను అశోకవనం అంతా ధ్వంసం చేసి పారేశాడు. ఈ జరిగినదంతా రావణాసురుడు తెలిసింది. అతను కోపంతో ఎర్రగా ఉడికిపోయాడు. రావణాసురుడు ఒళ్ళంతా మంటలు పుట్టి అతను ఇలా ఆజ్ఞాపించాడు, పొండి, ముందు ఆ కోతిని పట్టుకుని నా వద్దకు తెండి. ఇంకేమిటి, ముందు 100 సైనికులు వెళ్లారు, తరువాత 200, 500, అలా వెళ్తూ వెళ్తూ 80,000 సైనికులు ఆ మారుతిని పట్టుకోవడానికి వెళ్లారు. ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు మారుతిని పట్టుకోలేకపోయారు. పైగా రావణపుత్రుడు అక్షుణ్ణి, 1,000 రాక్షసుల్ని హనుమంతుడు చంపేశాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. హనుమంతుడి పరాక్రమం చూసి రావణుడు చాలా గాబరపడిపోయాడు. అప్పుడు రావణుడి పుత్రుడు బలశీలుడైన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి మారుతిని పట్టుకున్నాడు. అతన్ని కట్టేసి రావణుడి ఎదుట నిలబెట్టారు. రావణుడు కోపంతో ఆజ్ఞాపించాడు, ఇతని తోకకు గుడ్డలు చుట్టండి, నూనె పోసి వెలిగించండి, ఇదే ఈ వానర దూతకి శిక్ష. అప్పుడు ఎన్నో గుడ్డలు తెచ్చారు. అవి మారుతి తోకకు చుట్టారు. ఇదేమిటి, హనుమంతుడి తోక భార్యడు పొడుగైంది. మళ్ళీ బట్టలు తెచ్చారు, వాటిని అతని తోకకు చుట్టారు. అయినా మారుతి తోక 2 మిగిలే ఉంది. తరువాత లంకలో ఉన్న బట్టలన్నీ చుట్టిన హనుమంతుడి తోక 3 పొడవున ఉత్తనే ఉంది. స్త్రీలందరి బట్టలు తెచ్చారు, వాటిని అతని తోకకు చుట్టారు. అయినా మారుతి తోక 4 వట్టిగానే ఉంది. లంకంతా వట్టిగా వస్త్రహీనం అయింది. అయినా హనుమంతుడి తోక పెరుగుతూనే ఉంది. చివరికి అతనికి వారిపై జాలి కలిగింది. అతను తన తోకని ఇంకా పెరగకుండా ఆపేశాడు. తోక మీద పొయ్యడానికి లంకలో నూనంతా అయిపోయింది, నెయ్యి అయిపోయింది, చేతిలో ధూపకలసం మిగిలింది. ఇక ఎంతకీ అంటుకోకుంటే ఊది రగల్చడానికి ఎందరో రాక్షసులు ప్రయత్నించారు. చివరికి రావణుడు స్వయంగా గట్టిగా హుఫ్ అని ఊదాడు, కానీ పెద్ద ప్రయోజనం లేకపోయింది. అంచేత ఆ రావణుడు తోకకి దగ్గరగా వచ్చాడు, ఇంకా గట్టిగా ఉఫ్ అని ఊదాడు. అప్పుడు ఒక్కసారిగా భగ్గుమని మంటలేచి రావణుడు మీసాలే కలిపోయాడు. వెలుగుతున్న తోకతో హనుమంతుడు పైకి ఎగిరాడు. తరువాత ఒక ఇంటి మీద నుంచి 2 రెండో ఇంటి మీద నుంచి 3 అలా ఎగిరి ఎగిరి అతను లంకంతా కాల్చేశాడు. బంగారు లంక భగభగా కాల్సాగింది. అంతటా ఒక్కటే ఏడుపులు కేకలు వినపడుతున్నాయి. రావణుడి గర్వం బుక్కయింది. ప్రజలందరూ రావణుని తిట్టుకుని శపించారు. మారుతి సముద్రం వద్దకు వచ్చాడు. అతను తన కాలుతున్న తోకని ఆర్పుకున్నాడు. మళ్లీ గాలిలోకి ఎగురుతూ అతను రాముడి వద్దకు వెళ్ళాడు. వందనం చేసి అతనికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు రాముడికి ఎంతో ఆనందం కలిగింది. అతను హనుమంతుడిని మెచ్చుకున్నాడు. సీత జాడ తెలిసింది కాబట్టి రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, మారుతి, ఇంకా వానరుల అమితమైన సేన లంకకు బయలుదేరడానికి తయారవసాగింది.